హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చిన్న అప్డేట్ అవ్వంటూ తెలుసుకున్న ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చాలామంది మా ఛానల్ చూసినా కానీ ఒకరైతే సబ్స్క్రైబ్ చేసేసారు, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మేము ప్రతి పంపే అప్డేట్ మీకు తొందరగా అందుతుంది. ఈరోజు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. అలాగే మన తెలుగు శాటిలైట్ విషయంలో కూడా అంతే, ఒక మూవీని ఒక ఛానల్ తీసుకుపోవచ్చు అని మనం అనుకుంటే వేరే టీవీ ఛానల్ అయితే ప్రసారం చేస్తుంది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తెలుగు శాటిలైట్ విషయంలో జరుగుతుంది. కొన్ని మూవీస్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోతుంది, అవేంటో చూసేద్దాం. ఫస్ట్, బాహుబలి ద బిగ్ నేమ్. ఎస్, ఈ మూవీ యొక్క ప్రసార హక్కులు జెమినీ తీసుకోవాలి, కానీ మాటీ వాళ్ళు ఈ సినిమాను 40 కోట్ల రూపాయలు పెట్టి మరీ ఈ సినిమాని తీసుకున్నారు. అలాగే సెకండ్, బాహుబలి 2 ద కంక్లూజన్. ఈ మూవీని యొక్క ప్రసార హక్కు కూడా జెమినీ తీసుకోవాలి, బట్ అదృష్టం కొద్దీ మాటీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. థర్డ్, ఊసగవెల్లి. ఈ మూవీ యొక్క టెలికాస్ట్ రైట్ మాటీ తీసుకోవాలి, కానీ ప్రేక్షకు ముందు ఈ మూవీ ఫ్లాప్ అవడంతో మాటీ వాళ్ళు సాటర్డే రైట్ క్యాన్సిల్ చేసుకుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జెమి టీవీ ఈ మూవీని ప్రసార హక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఫోర్త్, రుద్రమదేవి ద క్వీన్ వారియర్. ఈ మూవీ యొక్క ఒరిజినల్ రైట్స్ జెమి టీవీ వాళ్ళు తీసుకున్నారు, కానీ ఈటీవీ ఎందుకో ఈ మూవీని తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఫిఫ్త్, రేస్ గురం. ఇప్పటి వరకు మీకు చెప్పచ్చు ఈ మూవీ యొక్క ప్రసార హక్కు జెమి టీవీ తీసుకుందని, బట్ వీఆర్ రాంగ్. ఒరిజినల్ చెప్పాలంటే ఈ మూవీ యొక్క ప్రసార హక్కులు ఈటీవీ తీసుకుంది, కానీ స్టార్ హీరో మూవీ అవ్వడంతో జెమి టీవీ వాళ్ళు 35 కోట్లు పెట్టి మరి ఈ సినిమా యొక్క ప్రసార హక్కులు తీసుకున్నారు. సిక్స్, సాహో. ఈ మూవీ ప్రేక్షకుల ముందు జస్ట్ హిట్గా నిలిచడం జరిగింది. మీకు తెలుసు లేదు కానీ ఈ మూవీ యొక్క టెలికాస్ట్ రైట్ సన్ టీవీ నెట్వర్క్ వాళ్ళు తీసుకోవాలి, కానీ తర్వాత జీ నెట్వర్క్ వాళ్ళు ఈ మూవీని 70 కోట్ల రూపాయలు పెట్టి మరి ఈ మూవీని టీవీస్ తీసుకున్నారు. సెవెంత్, గ్యాంగ్. సూర్య నటించిన యాక్షన్ కామెడీ డ్రామా మూవీ గ్యాంగ్. ఒరిజినల్ టీవీ గ్రేస్ అయితే జెమిటి తీసుకోవాలి, కానీ ప్రసారం చేయకపోవడంతో స్టామ వాళ్ళు ఈ మూవీ యొక్క టీవీ గ్రేస్ని సొంతం చేసుకున్నారు. ఎయిత్, త్రిపుల్ ఆర్. బహుశా మీకు చెప్పచ్చు ఈ మూవీ యొక్క ప్రసార హక్కులు డిస్నీ స్టార్ తీసుకుందని, కానీ నిజం చెప్పాలంటే ఈ మూవీ యొక్క టీవీ గైస్ జీ నెట్వర్క్కి వెళ్ళాలి, కానీ స్టార్మ నెట్వర్క్ వాళ్ళు 60 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ మూవీ యొక్క టీవీ గైస్ తీసుకున్నారు. నైన్త్, కేజీఎఫ్ చాప్టర్ 1. ఈ మూవీ యొక్క ప్రసార హక్కు స్టార్మాతో ఉంది అనుకుంటే మాత్రం తప్పు, ఎందుకంటే ఈ మూవీ యొక్క టీవీ గైస్ కలర్స్ నెట్వర్క్తో ఉంది, కానీ మన తెలుగులో కలర్స్ తెలుగు ఛానల్ లేకపోవడం వల్ల ఈ మూవీ అన్సోల్డ్గా మిగిలిపోయింది. అందుకని ఫైనల్గా ఈ మూవీ యొక్క టీవీ గైడ్స్ స్టామా తీసుకోవడం జరిగింది. అందుకనే ఈ మూవీ చాలా లేట్గా ప్రసారమైంది. టెన్త్, బలగం. ఈ మూవీ యొక్క సాటర్డే రైట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ఎందుకంటే అన్సోల్డ్గా మిగిలిపోతుందని చాలామంది అనుకున్నారు, కానీ ఈ మూవీ ప్రేక్షకుల ముందు డబుల్ బ్లాక్ బస్టర్ అవడంతో ఫైనల్గా ఈ మూవీ టీవీ గైడ్స్ స్టామా తీసుకోవడం జరిగింది. 11th, సేమ్ సిచ్యువేషన్లో అర్జున్ రెడ్డి మరియు అలాగే ద్వారక మూవీ కూడా అదే జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది. 12th, సునీల్ మూవీస్ జక్కన్న మరియు ఈడు గోల్డ్ హే చిత్రాలు కూడా అన్సోల్డ్గా మిగిలిపోతుంది అనుకున్నాము, బట్ ఫైనల్గా ఈ మూవీస్ కూడా స్టామా కూడా తీసుకోవడం జరిగింది, ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఫ్రెండ్స్, ఇంకో చెప్తున్నాను, సునీల్ నటించిన కృష్ణాష్టమి మూవీ రైట్స్ తీసుకోవడం జరిగింది, బట్ చెప్పాలంటే ఈ మూవీ సాటర్డేస్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. 13th, గబ్బర్ సింగ్. జెమినీ చేసిన మంచి పని ఏంటంటే ఈ మూవీ యొక్క టీవీ గైస్ తీసుకోవడం, కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఈ మూవీ యొక్క టీవీ గైస్ మా టీవీ తీసుకోవాలి. 14th, మిడ్ నైట్ మర్డర్. మలయాళం నుంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ రావడం జరిగింది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మన తెలుగు స్క్రీన్పై, కానీ ఈ మూవీ యొక్క ఒరిజినల్ టీవీ గైస్ జెమినీ టీవీ వెళ్ళాలి, బట్ తీసుకోలేదు. 15th, మా టీవీ రెబల్ మూవీ టీవీ గైస్ తీసుకొని మంచి పని చేసింది. 16th, ఆరెంజ్. ఈ మూవీ మా టీవీ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో టీవీ గైస్ తీసుకున్నారు, బట్ కానీ ఈ మూవీ ఒరిజినల్ రైట్స్ జీ తెలుగు వెళ్ళాలి, బట్ జీ తెలుగు వదులుకొని మంచి పని అయితే చేసింది. 17th, రక్త చరిత్ర మరి రక్త చరిత్ర 2. ఈ మూవీస్ అన్సోల్డ్గా మిగిలిపోతుందని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు, బట్ ఫైనల్గా ఈ మూవీ యొక్క టీవీ రైట్స్ జెమినీ మూవీస్ తీసుకోవడం జరిగింది. 18th, గౌతమ్ నంద. జెమినీ ఈ విషయంలో మంచి పని అయితే చేసింది, కానీ జీ తెలుగు ఈ సినిమా తీసుకొని ఉండాల్సి ఉండేది, బట్ తీసుకోలేదు. 19th, ఆగడుగుల బుల్లెట్. 2017 రావాల్సిన ఈ మూవీ కొన్ని రీజన్స్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికీ ఈ మూవీ గైడ్స్ కోసం జీ తెలుగు రెడీగా ఉంది, బట్ ఈ మూవీ టీ గైడ్స్ తీసుకోవడానికి ఫైనల్గా 2022 రిలీజ్ అయ్యేసరికి స్టామ తీసుకోవడం జరిగింది. 20th, 2.0 మరియు కాంచనాత్రి. ఈ మూవీస్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. జెమిటి వాళ్ళు ఈ రెండు మూవీస్ వదులుకొని మంచి పని అయితే చేశారు. 21st, బాద్షా.
ఈ మూవీ యొక్క టీవీ రైట్స్ మాటి తీసుకోవాలి, బట్ జంబిటి ఫైనల్ అయిపోయింది. 22nd అత్తగండికి దాగేది. జీ తెలుగు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ మూవీ యొక్క టీవీ రైట్స్ తీసుకోకపోవడం, బట్ ఫైనల్గా ఈ మూవీ రైట్స్ మాటికి వెళ్ళిపోయింది. 23rd తూఫాన్. డబుల్ లాంగ్వేజ్లో వచ్చిన రామ్ చరణ్ యొక్క తూఫాన్ మూవీ హిందీ బ్లాక్ బస్టర్కు నిలిచి మన తెలుగు అయితే ఫ్లాప్ అని నిలిచిపోయింది. అయితే టీవీ గైస్ విషయంలో చాలామంది అన్సోడ్గా మిగిలిపోతుంది అనుకున్నాను, బట్ ఫైనల్గా జమ్మి మూవీస్ ఈ మూవీ టీవీ గైడ్స్ని సొంతం చేసుకుంది. 24th పటాస్. జమ్టి ఈ మూవీ రైట్స్ తీసుకొని మంచి పని అయితే చేసింది, ఎందుకంటే చాలామంది ఈ మూవీ అన్సోడ్గా మిగిలిపోతుంది అనుకున్నాను. 25th జయసింహ. జీ తెలుగు ఈ మూవీ వదులుకొని చాలా మంచి పని చేసింది, ఎందుకే జమిటి వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. 26th ఇంకొకడు. టీవీ గైడ్స్ కోసం మాటి తీసుకోవడం జరిగిందని మీకు తెలిసింది, బట్ ఒఫీషియల్గా చెప్పాలంటే ఈ మూవీ యొక్క టీవీ గైడ్స్ జీ తెలుగు తీసుకోవాలి. 27th సింగం 3. టీవీ గైడ్స్ విషయంలో జమిటి ఈ మూవీ యొక్క కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది, ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ మాటి తీసుకున్నాం కాబట్టి థర్డ్ పార్ట్ కూడా మాటి తీసుకోవాలి, అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడంతో ఈ మూవీ టీవీ గైడ్స్ జమిటి వదులుకుంది. 28th అరుంధతి. జమిటి ఈ మూవీ తీసుకొని చాలా మంచి పని అయితే చేసింది, బట్ నిజం చెప్పండి దీనికోసం మా టీవీ తీసుకుంది, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ చేసుకుంది. ఇలా చాలా ఉన్నాయి, అందులో మేము కొన్ని సెలెక్టెడ్ మూవీస్ మాత్రమే తీసుకున్నాం. ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసినందుకు.